నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆత్మగౌరవ భవనాలకు భూమి పూజ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్న మంత్రులు కేంద్రాన్ని తిట్టడానికే బడ్జెట్ సెషన్ పెట్టారన్న సంజయ్ ఐటిఐఆర్ పై సర్కార్ చర్చకు రావాలన్న రఘునందన్ రావు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న నర్సాపూరి ఎమ్మెల్యే కొల్చార మండలంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మదన్ రెడ్డి రామయ్యంపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల ఆందోళన నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఆరోపణలు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ పిలుపునిచ్చారు మన్నెగూడులో జరుగుతున్న బీజేపీ కార్నర్ మీటింగ్ వర్క్షాప్ లో పాల్గొన్న ఆయన పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడంతో పాటు టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు ప్రభుత్వానికి లిక్కర్ ఆదాయమే 40,000 కోట్లు వస్తుంటే కేసీఆర్ సంక్షేమ పథకాలకు కనీసం 230,000 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదని విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు బండి సంజయ్ ప్రవేశపెట్టింది 290,000 కోట్లు ఆదాయం చూపెట్టింది 130,000 కోట్లు ఇంకా 160,000 కోట్లు ఎక్కడ చేస్తే ఏం వస్తే కనీసం లెక్క పట్టలేదు నిరుద్యోగ బుద్ధి లేదు రుణమాఫీ చర్చ లేదు డబుల్ బెడ్ ఉండే ఊసలేదు అలా దళిత బంధు విషయమే లేదు చివరకు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ రెగ్యులర్ చేస్తానని మన కొత్త సాధించి కొత్త సాధించాడు ఎస్సీ ఎస్టీల బీసీల యొక్క సమస్యల గురించి మాట్లాడలే అగ్రవర్ణాల గురించి మాట్లాడలే ఏ విషయం మీద కనీసము మాట్లాడకూడదు కేవలం బడ్జెట్ అంటే బడ్జెట్ మీద మాట్లాడాలి కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా పూర్తిగా మోడీ గారి విచారము భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేయడానికి మాత్రమే నిన్న బడ్జెట్ సమావేశం జరిగింది బడ్జెట్ ప్రవేశపెట్టి తప్ప ఇలా కేవలం రాష్ట్ర ప్రభుత్వం గతంలో బడ్జెట్ మీద చర్చ జరగకుండా ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి ఉండకుండా ఉండేందుకు విమర్శలకు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి కానీ ఇతర మంత్రులు మాట్లాడిన విషయం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశంలో బడ్జెట్ ప్రవేశపెడితే పూర్తి వివరాలతో సహా నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు కనీసం వివరాలు లేవు ఆదాయం ఎంత కనీసం ఎప్పుడు ఆదాయం వస్తుంది ఏం లేకుండా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఊగదప్పుడు దాంతో ప్రజలు అందించే ప్రయత్నం చేసి తప్ప కనీసం తమ స్పష్టత లేదన్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధి వర్గాలు దానికోసం మాత్రమే 60,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 60,000 కోట్లు లిక్కర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు 3-4 మాత్రమే ఉన్నాయి దానికి అయ్యే ఖర్చు కేవలం 30,000 కోట్లు మాత్రమే కాబట్టి ఇవన్నీ విషయాల మీద ప్రజలు చర్చించుకుంటారు కాబట్టి ఈ బడ్జెట్ మీద ప్రజలు దృష్టి కేంద్రీకరించలేదనే ఈ బడ్జెట్ వేస్ట్ బడ్జెట్ ఇది ఇది కనీసం రాబోయే రోజుల్లో అమలుకు నోచుకోలేని బడ్జెట్ అని చెప్పి ప్రజలు భావిస్తారు కాబట్టి ప్రజల గురించి అనునిత్యం ఆలోచించే బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును గమనించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు రంగారెడ్డి జిల్లా కోకాపేటలో బీసీల ఆత్మగౌరవ భవనాలను మంత్రులు గంగుల కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు మీరు కూడా చాలా ప్రభుత్వాలను అడిగినరు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అనేకమైనటువంటి ప్రభుత్వాలలో కూడా మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి మేము ఒక కమ్యూనిటీలు కట్టుకుంటామంటే ఎవడు మనకి ఇయ్యలే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనం అడగకముందే ఇచ్చినటువంటి రెండోది అన్ని బిల్డింగ్స్ వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం కూడా ఉండొద్దని ఇప్పుడే మన ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మరి హెచ్ఎండి అధికారులకు వాటర్ వర్క్స్ అధికారులకు డైరెక్షన్ ఇచ్చిండు వాళ్ళకు కూడా ఇక్కడ ఒక 5 ఎకరాల స్థలం ఇచ్చి మరి బ్రహ్మాండమైనటువంటి రిజర్వాయర్ వస్తే వాటర్ ప్రాబ్లం కూడా ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో దాంతోపాటు ఈ రోడ్ కనెక్టివిటీ కూడా మరి వచ్చే 2 మంత్స్ లోపల అది కంప్లీట్ అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా శుభ పరిణామం ఏంటంటే ఇంతవరకు కూడా ఏ రోజు కూడా ఏ సంవత్సరం కూడా ఎవరు పెట్టినంత బడ్జెట్ ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు
ఈ బడ్జెట్ లో మనకు 6229 కోట్ల రూపాయలు నిధులు పెట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా గతంలో ఎన్ని పెట్టినారో తెలుసుకోవాలి మనం. 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగుండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ చిన్నగైనా కూడా మరి ఆ 1000 కోట్ల నుంచి తక్కువ కావాలి గానీ మొదటి సంవత్సరమే గౌరవ ముఖ్యమంత్రి గారు 2023 కోట్లు పెట్టి ఇప్పటి వరకు 2020 నుంచి 3000 4000 పెట్టుకొని ఈ రోజు 6229 కోట్ల బడ్జెట్ పెడితే మొత్తం మనకి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో బీసీలకు పెట్టిన బడ్జెట్ 48000 కోట్ల రూపాయలు అని చెప్పి మనము సగర్వంగా చెప్తున్నాము. పెద్దగట్టు జాతర మూడవ రోజు కొనసాగుతోంది. ఇవాళ చంద్రపట్నం వేసి లింగమంతుల స్వామి కళ్యాణం జరిపించారు. దీంతో జాతరలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి లింగమంతుల స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు మంత్రి. తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసి తీసుకున్న చర్యలన్నీ కూడా విజయవంతం అవుతూ ఎక్కడ ఏ చిన్న చిన్న జాతరలున్నా ఏ పండుగలున్నా స్థానికంగా ఉండే ఆచార సంప్రదాయాలన్నింటినీ కూడా గౌరవించుకుంటూ 60-70 సంవత్సరాలు మధ్యన నిర్లక్ష్యానికి గురి కాబడిన అన్ని కూడా మళ్ళీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో గౌరవం పొందుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ కూడా విజయవంతం అవుతున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గత 8 సంవత్సరాలుగా ఇప్పటికి వచ్చిన 4 జాతరలకు కూడా అనేక నిధులు ఇచ్చి ఈ లింగమంతుల స్వామి గుట్టను అభివృద్ధి చేయడానికి మరి వారు చర్య తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏర్పాట్ల విషయంలో కూడా భక్తులు వాళ్ళ యొక్క సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా 5 లక్షల మందికి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఈ ఏర్పాట్లు కొనసాగుతాయి, చర్యలను కొనసాగుతున్నాయి. తప్పకుండా మళ్ళీ వచ్చే జాతర నాటికి కూడా ఇదే స్థాయిలో స్వామి కర్ణించాలని, ప్రకృతి కర్ణించాలని, కాలం కలిసి రావాలని, ఇదే పద్ధతుల్లో పంటలు పండి ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మరి ఈరోజు నేను కుటుంబ సమేతంగా బీజేపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించడంలో శిక్షణ పొందారన్నారు మల్లికార్జున ఖర్గే. పార్లమెంట్ లో తాము సమస్యలను లేవనెత్తక ముందే వాయిదాలు వేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలు రచ్చ చేస్తున్నాయని అబద్దాలు చెప్తున్నారన్నారు. బీజేపీ నేతలు అబద్దాలు చెప్పడంలో నిపుణులయ్యారన్నారు. ప్రతిపక్ష అదానీ ఇష్యూపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. हमारी चर्चा को मान लेके जो हम डिमांड कर रहे हैं कि यहाँ वहाँ पर उसकी प्रॉपर इंक्वायरी होना है या प्रॉपर उसको अगर कुछ रिजल्ट निकलना है जॉइंट पार्लियामेंट्री कमेटी जो बोल रहे हैं हम जेपीसी वो कॉन्स्टिट्यूट कीजिए उसके सामने सब चीजें आएंगे. आप घबरा रहे क्यों? या नहीं है तो चीफ जस्टिस ऑफ इंडिया के सुपरविजन में ये कीजिए. इसमें क्या गलती है, क्यों नहीं कर रहे? वो कोई बात हम उठाते हैं उससे पहले ही वो अर्जन करते हैं. सिर्फ बोलना कि ऑर्डर में नहीं है. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మంత్రి మల్లారెడ్డి క్యాంపు ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు సిఐటియు కార్మిక సంఘాల నేతలు. గత బడ్జెట్లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంత్రి మల్లారెడ్డికి వినతి పత్రం అందించారు. మల్లారెడ్డి గారు, మీరు అవన్నీ కూడా కార్మికులకు ఎట్లా ఉపయోగపడతాయి, ఏ రకంగా వాళ్ళకి మనం వాళ్ళు లాభం చెందుతారు, ఎట్లయితే వాళ్ళకి మంచిగా మనం సానుకూలంగా మనం చేయగలిగిన పనులు ఏమేమి ఉన్నాయి అని చెప్పి మీరు ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని రమ్మంటే మేము 3 నెలల ముందే ఒక లిస్టు తయారు చేస్తాం. మా భవన కార్మికుల డిమాండ్ కాదు, వాళ్ళు అడగలే. కానీ మేమే ఇవ్వాలనుకుంటున్నాం. మన తెలంగాణలో మన కార్మికులది మంచి మంచి పొజిషన్లు ఉండాలి, మంచి గౌరవం ఉండాలి, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పనిచేసుకోవాలని చెప్పి మేమే పెట్టినాం. దానికి తోడు 6 లక్షల రూపాయలు ఇంతకుముందు ఉండే, తెలంగాణ రాకముందుకు 2 లక్షలు ఉండే. ఎవరైనా మరణిస్తే దాన్ని 6 లక్షలు చేస్తాం. దాన్ని ఇప్పుడు ప్రపోజల్ 9 లక్షలు చేస్తాం. ప్రతి జిల్లాల ప్రతి నియోజకవర్గంలో కార్మిక భవన్ ఉండాలని వాళ్ళ డిమాండ్ ఉంది. తప్పకుండా వాళ్ళకి ఆ భవనాలు కూడా నిర్మిస్తామని కూడా మేము మనం చేస్తున్నాం. మా సీఎం కేసీఆర్ గారు కూడా వాళ్ళ కోసం ఆలోచన చేస్తుండ్రు. తొందరలే శ్రీరామ్ సాగర్ ను మహారాష్ట్ర చేతికి ఇస్తే తెలంగాణ పరివాహక ప్రాంతం శ్మశానమవుతుందన్నారు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఉత్తర తెలంగాణతో పాటు నల్గొండ ఖమ్మం జిల్లాల్లో ఎడారిగా మారతాయన్నారు పొన్నం. తన స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ గోదావరి నీళ్లను బలి చేస్తున్నారని మండిపడ్డారు. ఏ తెలంగాణ ప్రాజెక్టుకు జీవనది లాంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉందో
ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీద అనేక సందర్భాల్లో మహారాష్ట్రతో బాబులీ సందర్భంగా కావచ్చు, ఇతరత్ర అనేక నదులు వంతెనల నిర్మాణానికి సంబంధించిన విషయాలపై అనేక సార్లు పెద్ద యుద్ధమే జరిగినటువంటి సందర్భాన్ని మర్చిపోయి కేసీఆర్ గారు ఇవాళ ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లను మహారాష్ట్ర లిఫ్టింగ్ ద్వారా వాడుకోవచ్చని చెప్తా ఉన్నాడంటే శ్రీరామ్ సాగర్ కింద ఉన్నటువంటి సరస్వతి కెనాల్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, లక్ష్మీ కెనాల్ ఎగువ ఉన్నటువంటి ప్రాంతమైన నిజామాబాద్ కావచ్చు, అలీ సాగర్ గుత్సా కావచ్చు, దాని తదుపరి కింద కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్కు వరంగల్కు నల్గొండకు ఖమ్మానికి దాని ద్వారా వరద కాలువ ద్వారా వచ్చేటువంటి నీళ్లు మిడిమానేరు లోయర్ మానేరు దాని తదుపరి ఎలా మల్లన్న సాగర్ కొండపోచమ్మ మరి ఇవన్నీ కూడా ప్రాజెక్టులు నిండేటువంటి ఒక సందర్భ రంగరాజ సాగర్ ఈ విధంగా అన్ని ప్రాజెక్టులకు నీళ్లందించేటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లను మహారాష్ట్ర తీసుకొని పొమ్మంటుందంటే నీ తల పొగరు ఎక్కడ దాకా ఎక్కిందో ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ ఏం చెప్తారని అడుగుతా ఉన్నాం. అందుకే ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలతో చీగొట్టక ముందే ఇటువంటి ప్రకటనలను వాపసు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. సస్తే కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సస్తే కూడా శ్రీరామ్ సాగర్ నీళ్లు ముట్టనీయం. యుద్ధమైనా ఏదైనా మంచిదే, ప్రజలను చైతన్యపరిచి మేము ముందుంటాం, దెబ్బలు కాదు మొత్తం. ఇవాళ ఏం జరిగినా శ్రీరామ్ సాగర్ చుక్క నీళ్లు కూడా ముట్టనీయం. ఐటీఐఆర్ ఇవ్వడం లేదంటూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయడం సరికాదంటూ దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తనవంతుగా చేయాల్సిన పనులను చేయకుండా పదే పదే కేంద్రంపై ఆరోపణలు విమర్శలు చేయడం పద్ధతి కాదని సూచించారు. ఐటీఐఆర్ పై బహిరంగ చర్చకు రావాలంటూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఐటీఐఆర్ పై కేసీఆర్ ప్రభుత్వం అబద్దాలు చెప్తోందన్నారు. ఐటీఐఆర్ ను రెండు విడతలుగా చేయాలని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. స్టేజీలలో రెండు వేల ఎనిమిది నుంచి 2010-13 వరకు రకరకాలైనటువంటి స్టేజీలలో ఇది జరుగుతూ వచ్చింది. మొట్టమొదట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీగా దీన్ని తీసుకున్నది 29 మే 2008లో ఐటీఐఆర్లను పెట్టాలి డిఫరెంట్ స్టేట్స్లలో. దానివల్ల ఇన్వెస్ట్మెంటు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ సెక్టార్ డెవలప్ అవుతుంది అని చెప్పి భారత ప్రభుత్వం 2008లో అప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పాలసీ డిసిషన్ ని తీసుకున్నారు. ఆ రోజు తీసుకున్నటువంటి పాలసీ డిసిషన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ 9 మార్చి 2010 రోజు ఐటీఐఆర్ ను డెవలప్ చేసినందుకు ఒక సూత్రప్రాయమైనటువంటి అంగీకారాన్ని తెలియజేస్తూ భాగ్యనగరం చుట్టూ 202 స్క్వేర్ కిలోమీటర్లలో 202 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ ఐటీఐఆర్ ను డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ భారత ప్రభుత్వానికి సబ్మిట్ చేసిండ్రు 9 మార్చి 2010 రోజు. ఫర్ క్రియేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐటీఐఆర్ ఏరియా ఇన్ 202 స్క్వేర్ కిలోమీటర్స్, 202 స్క్వేర్ కిలోమీటర్లలో ఈ ప్రాజెక్టులో రోడ్ లెంత్ ఉండాలి, రైళ్ల రాకపోకలకు సంబంధించిన ఇవి ఎంత ఉండాలనే దానికోసమని ఒక ప్రపోజల్ వచ్చింది. మొత్తం ఏరియా వచ్చి 202 స్క్వేర్ కిలోమీటర్స్ ఆ రోజు ప్రతిపాదించారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 219,440 కోట్లు అని చెప్పి 2010లో ప్రతిపాదించారు. మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించింది 2010లో 219,440 కోట్లు ఉండాలని అనుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనంలోకి తీసుకోవాల్సింది మొత్తం ఐటీఆర్ని రెండు విడతలుగా డెవలప్ చేయాలని డిసైడ్ అయింది భారత ప్రభుత్వం. 2018 మధ్యలో పూర్తి కావాల్సినటువంటి ఐటీఐఆర్ ఫేజ్ 1లో మీరు ఏం చేయాలో ఏం చేసిందో ఒక్కసారి దయించి మీకు ఇచ్చినటువంటి పేపర్లలో ఉంది, మళ్ళీ ఒకసారి కూడా నేను మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పాలనుకున్నాను. ఫేజ్ 1 కింద ముందేం చేయమన్నారంటే ఫలక్నామా నుంచి ఉందానగర్ దాకా, అక్కడి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా కొత్త లైన్ వేయాలి అని ఒక ప్రతిపాదన ఐటీఐఆర్ లో వచ్చింది. దయించి మా మీడియా మిత్రులు గమనించాలి, ఫలక్నామా నుంచి ఉందానగర్ దాకా, ఫలక్నామా టు ఉందానగర్ దాకా ఏం చేయాలి, ఉన్న రైల్వే లైన్ ని డబులింగ్ చేయాలి, ఉన్న రైల్వే లైన్ ని ఎలక్ట్రిఫికేషన్ చేయాలనేది ఐటీఐఆర్ ఫేజ్ 1లో ఉన్నటువంటి అంశం. ఒక మాట చెప్పును కేటీఆర్ గారు, అసలు ఫలక్నామా నుంచి ఎంఎంటీఎస్ఓ మెట్రోనో మీరు ఏదో అన్నారు కదా, మన అసెంబ్లీలో వాగ్యుద్ధం జరిగింది కదా మీకు మీ సహజ మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ మధ్యలో, ఓల్డ్ సిటీకి మెట్రో ఎందుకు రాలేదని అక్బరుద్దీన్ అడిగిండ్రు, నేను కూడా అడుగుతున్నా. ఐటీఐఆర్ మీకు ఇచ్చినటువంటి పేజీలలో కనబడుతుందన్న డీటెయిల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని ఉంది,
ఫైనాన్షియల్ సపోర్ట్ సార్ట్ ఫ్రమ్ జిఓఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 85 కోట్లు, సెంట్రల్ సపోర్ట్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 85 కోట్లు ఇచ్చేసారు. పని ఎప్పటికల్లా పూర్తి కావాలి? డిసెంబర్ 2015 కల్లా పూర్తి కావాలి. మీకు ఇచ్చిన టేబుల్లో సెకండ్ పేజీలో ఉందన్న. దాన్ని ఏం రాసిండ్రు? ఎంఎంటిఎస్ ఫలక్నామాటు ఉందా నగర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూ లైన్ ఫ్రమ్ ఉందా నగర్ టు ఎయిర్పోర్ట్ అండ్ డబ్లింగ్ ఫ్రమ్ ఫలక్నామా టు ఉందా నగర్. ఫలక్నామా నుంచి ఉందా నగర్ దాకా రైల్వే లైన్ డబుల్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వందైతే. ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి తీసుకువెళ్లటమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాసే హజ్ జోడో యాత్ర 2వ రోజు కొనసాగుతోంది. ములుగు నియోజకవర్గంలో రేవంత్ పాదయాత్రకు పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు. పాదయాత్రలో భాగంగా వెంకటాపురం మండలం పాలంపేట రామప్ప ఆలయాన్ని రేవంత్ సందర్శించారు. ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో ఉండే ఈ అద్భుతమైన కళాఖండాలను రక్షించాలి అనంటే ప్రత్యేకమైన బడ్జెట్, ప్రత్యేకమైన శాఖ ఉండాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నామమాత్రంగా తయారైపోయింది. సెక్రటేరియట్ దగ్గర కూడా అద్భుతమైన పురాతన కట్టడాలు, వారసత్వ సంపద ఉంటే కూడా వాటిని కూలగొట్టి తన యొక్క వాస్తు పిచ్చిని చంద్రశేఖరరావు గారు ప్రదర్శించింది. అందుకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఈ కళా సంపదను కాపాడడమే కాకుండా అవసరమైన మేరకు నిధులు మంజూరు చేసి ప్రత్యేకమైన పర్యవేక్షణలో ఈ సంపదను కాపాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా ఈ అద్భుతమైన రామప్ప దేవాలయాన్ని కాపాడడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను 2024 జనవరి 1లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మా ప్రభుత్వంలో వీటిని కాపాడడానికి ప్రత్యేకమైన నిధులు, శాఖలో ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ నలుమూలలో ఉన్న కళా సంపదను, వారసత్వ సంపదను కాపాడే కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరుపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ పరిధిలో చిల్పూర్ మండలంలో ఆమె పర్యటిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్పై వంగలపల్లిలో ప్రసంగించిన షర్మిల ప్రభుత్వ కేటాయింపులు చేస్తున్న ఖర్చులు ఎక్కడ పొంతన లేదన్నారు. కాళేశ్వరం మినహా మిగతా ప్రాజెక్టులను గాలి కొదిలేశారని షర్మిల ఆరోపించారు. పేదలకు గృహాలు, ఉద్యోగుల భర్తీ, రుణమాఫీలతో పాటు కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. బడ్జెట్ చూస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా ఉంది. హరీష్ రావు గారు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకుని ఫామ్ హౌస్ కి వెళ్తే మామగారు మాత్రం పాత సారానే పోసారు. పోయిన ఏడాది కూడా కేసీఆర్ గారి బడ్జెట్ భారీగా ఉంది. 2,56,000 బడ్జెట్ పోయిన సంవత్సరం మీరు చేసిన అలొకేషన్స్ లో ఏ మాత్రం పెండింగ్ చేశారో ముందు అక్కడి నుంచి మొదలు పెట్టాలి కేసీఆర్ సార్. ముందు తెలంగాణ ప్రజలకు పోయిన ఏడాది బడ్జెట్ అలొకేషన్ ఏమిటి, స్పెండింగ్ ఏమిటి, ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. పోయిన సంవత్సరం అలాట్మెంట్ కి, పెండింగ్ కి, అలొకేషన్ కి, స్పెండింగ్ కి అసలు పొంతనే లేకుండా ఉంది. మరి ఈ సంవత్సరం మళ్ళీ అదే ఫిగర్లు, అదే సారా పోసినట్టుగా ఉంది. ఏ మార్పు లేదు, కటన్ పేస్ట్ చేసినట్టుగా ఉంది బడ్జెట్. మరి పోయిన సంవత్సరం మీ అలొకేషన్స్ కి, స్పెండింగ్ కి పొంతన లేకపోతే ఈ సంవత్సరం మాత్రం మీ అలొకేషన్స్ కి స్పెండ్ చేస్తారు అన్న గ్యారంటీ ఏముంది? మీరు అలొకేట్ చేసినంత మీరు స్పెండింగ్ చెయ్యకపోతే ఇక బడ్జెట్ శాంక్టిటీ ఏముంది? ఇక బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు మీరు? ఇక మీ ఇష్టం వచ్చినట్టు అలొకేషన్ కి, స్పెండింగ్ కి అసలు సంబంధం లేకుండానే మీ ఇష్టం వచ్చినట్లు మీరు బడ్జెట్ లో ఖర్చు పెట్టుకుంటూ పోతుంటే ఇక ఈ బడ్జెట్ వేస్ట్ పేపర్ కాకపోతే ఏమవుతుంది? చెత్తబుట్టలో పడేయడానికి తప్పితే ఈ బడ్జెట్ దేనికి తరమవుతుందో కేసీఆర్ గారు సమాధానం చెప్పారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి 100,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నేడు 2వ రోజు కూడా తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అలాగే ఆర్ఐ శ్రీహరి, వీఆర్ఎస్ సురేష్ బాబుల ఇండ్లలో కూడా సోదాలు నిర్వహించారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ చినశంకరంపేట ఆర్ఐ శ్రీహరి సంగాయపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ నుంచి
లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగిందని, ఆర్ఐ శ్రీహరి ఇంట్లో సోదాలు చేయగా విలువైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి వీఆర్ఎస్ సురేష్ బాబులను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ స్టేషన్ కి స్పెషల్ కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడులలో డీఎస్పీ ఆనంద్ కుమార్ తో పాటు ఇన్స్పెక్టర్లు వెంకట్ రాజాగౌడ్, రమేష్ మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ఆయన సరే నేను చేపిస్తాను కానీ దీనికి దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన 2 లక్షల రూపాయలు అంత చాలా ఎక్కువ అవుతుంది, ఇచ్చుకోలేను అది ఇదని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ సురేష్ అనే విఆర్ఏ గారిని, సురేష్ అనే విఆర్ఏ గారిని డబ్బులు తీసేసుకున్న ప్రపంచం అని చెప్పేసి అక్కడ పక్కన ఉండి ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇమీడియట్గా బండి మీద కూర్చొని వాళ్ళు పడుకోవడానికి ప్రయత్నిస్తుంటే మేము ఎస్బీ వాళ్ళము మా యొక్క స్టాఫ్ సహాయంతో వాళ్ళని అడ్గించి ఆపి ఏదైతే 1 లక్ష రూపాయలు ఉన్నదో అది రికవరీ చేసుకోవడం జరిగింది. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని, కనీస వసతి సౌకర్యాలు కల్పించడం లేదని మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అల్పాహారం, ఆహారానికి సంబంధించి మెనూ పాటించడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని, కనీస వసతి సౌకర్యాలు కల్పించడం లేదని మెదక్ జిల్లా రామాయంపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అల్పాహారము, ఆహారానికి సంబంధించిన మెనూ పాటించడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపల్ ధరణిని వివరణ కోరగా, తమకు సప్లై చేసేవారు, కాంట్రాక్టు తీసుకున్న సరఫరాదారులు సరైన సమయంలో సరుకులు, కూరగాయలు తీసుకురావడం లేదని, అందుకే సమయానికి విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నామని, ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ విషయం తెలుసుకుని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రిన్సిపల్ యొక్క బాధ్యతలను ఇతర ఉపాధ్యాయులకి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఈ రోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా స్కూల్లో విజిట్ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్స్ 160 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ లేదు. వాళ్ళు ఎందుకంటే ఆ ప్రిన్సిపాల్ చాలా టార్చర్ పెడుతుందని వాళ్ళు ఒక మెమరాండం కూడా ఇచ్చారు మాకు. దాంతోపాటు మేము డిఈఓతో మాట్లాడడం జరిగింది. డిఈఓ వాళ్ళు ఎందుకంటే ఆ ప్రిన్సిపాల్ ఉంటే మేము ఉండము, రోడ్ మీద రస్తారోక చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి సంధానించడం జరిగింది. డిఓ గారు మేము సంధానించాము, ఎంఈఓ గారు కూడా సంధానించారు. వాళ్ళు మా మాట మీద గౌరవంతో వాళ్ళు స్కూల్ క్లాస్లోకి వెళ్ళారు. వాళ్ళ గౌరవాన్ని కూడా మేము కూడా తప్పనిసరిగా వాళ్ళకు న్యాయం చేస్తామని తెలియజేసుకు. ఫుడ్ పడతలేదు మేడం, అప్ అండ్ డౌన్ ఏమంటే ఇస్తారు, రోజు రాసి చూస్తున్నాం, దొక్కితే ఇంకా బ్లడ్ కూడా వస్తుంది సార్ బాగా. ఎవరి నుంచి వస్తుంది? దానిస్తలేదా సార్? అప్ అండ్ డౌన్ ఇస్తలేదు మేడం. మొన్నటిదాకా బ్లడ్ తక్కువ అయింది సార్, కళ్ళు తిరిగి పడిపోయాను, మళ్ళీ హాస్పిటల్ చూపించుకున్నా సార్, బ్లడ్ తక్కువ అయింది కాబట్టి ర్యాషెస్ వస్తున్నాయి, ఫుడ్ పడతలేదు. అసలు ఏంది మీ ప్రాబ్లం ఏందా సార్? ఇలా ఏం బాగాలేదు సార్, కూరగాయలు అయితే 4-5 కిలోలే ఇస్తారు ఒక పూటకు, అది సరిపోదు. కొంచెం కొంచెం ప్రసాదం లెక్క పెడతారు, ప్రసాదం కన్నా ఘోరంగా అన్నం అయితే ఇంత ఇంత పెడతారు, కానీ కూర అయితే గింత పెడతారు. పెరుగు కూడా పాలు అంతే, పాలు అని పెరిగేదాన్ని మొత్తం నీళ్ళు దాంట్లో, ఏదో బూస్ట్ ఉందని తినబుద్ది. ఆ బనానా అయితే గింత అది తిని ఎందుకు అనిపిస్తుంది? పప్పు అంత వాటలాటలు వస్తాయి, అన్నం మెత్తగా ఉంటాయి, అది వేలాగే వస్తాయి. పాలు ఏమో నీళ్ళే ఉంటాయి, పెరుగు కూడా నీళ్ళే ఉంటాయి. ఒకటే క్యారీ చార్ అంతే. ఈరోజు స్పెషల్ పచ్చిమిర్చి సార్, స్నాక్స్ ఒకటే స్పూన్ ఉండేది చార్, దాంతోనే కొద్దిగా వస్తుంది సార్. ఒకసారి అడుగుతా అన్ని మంచి చేస్తున్నా ఏం చెప్పారు సార్? మీరు స్పెషల్ పచ్చిమిర్చి చేస్తున్నారు. మేము పర్ క్యాప్టన్ బట్టి ఇస్తున్నాం సార్, పర్ క్యాప్టన్ బట్టి మాకు 31 రూపీస్కి కేజీ లాగా ఇస్తున్నారు సార్. ఇచ్చినప్పుడు 200 గ్రామ్స్ మేము పెట్టలేని సిచ్యువేషన్, 120 గ్రామ్స్ వరకు పెట్టగలుగుతున్నాం కూరగాయలు. పప్పు అంటారా, మాకు 160 మెంబర్స్ 160-150 మధ్యలో ఉంటున్నారు కాబట్టి 4 కేజీస్ దాకా మేము ఉడకబెట్టాము. గుడ్లు రెగ్యులర్గా ఇస్తున్నాము, టెండర్ అవి వాటిని మేమేం చేస్తాం సార్. మరి పాలు ఏంది మురికి వాసన వస్తున్నాయి? పాలు మురికి వాసన వస్తున్నాయి. మాకు మిల్క్ వేయమన్నారు సార్, మేము సపరేట్ గా తెప్పిస్తున్నాం పాలు. మటన్ ఎందుకు రావద్దు? అతను వేస్తలేడు సార్. ఎందుకు? మా మొన్న జనవరి 1st రోజు వేసారు సార్, రెగ్యులర్ గా రావట్లేదు. ఎట్లా మరి మటన్ చెప్తున్నాం మేము, అన్ని స్కూల్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడే వేస్తున్నాడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
ఏదైతే రామాయంపేట శాఖలో ఉన్నటువంటి రామాయంపేటలో ఉన్నటువంటి కేజీవీపీ హాస్టల్లో నాణ్యమైన ఫుడ్ కానీ నాణ్యమైన ఫుడ్ లేక పిల్లలు చాలా అవస్థకు గురవుతున్నారు. ఏబీఈపీ ఒకటి డిమాండ్ చేసింది, ఆ మేడంని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం, లేదంటే ఏబీఈపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాల్సినట్టు ఉందని కోరుతున్నాం. కళ్యాణ లక్ష్మి, షాది, ముబారక్ లాంటి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి పంపిణీ చేశారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 22 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్లు, ఎంపీటీసీల చేతుల మీదుగా మదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన పథకాల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని అన్నారు. ఈ ప్రజలు ఈ పథకాన్ని వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎంపీపీ మంజులా కాశీనా, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ను మాట్లాడుతూ పేద ప్రజలకు ఈ పథకం వరం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రి రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, సర్పంచులు ఉమా రాజాగౌడ్, గోదావరి ఇందిరా ప్రియదర్శిని, సందీప్, మన్నే శ్రీనివాస్, దేవన్నగారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ప్రోగ్రామ్ అని పెళ్లి చేసుకోవడం కూడా మీరందరూ కూడా సలహాలు ఇచ్చి మరి మీరందరూ మొదలే పెళ్లి కంటే ముందు మన పిల్లల ప్రయాణం ఖాయమైనప్పుడే చెప్పినట్లయితే వాళ్ళందరికీ కూడా మొదలే వస్తుంది కనుక దయచేసి మీరందరూ కూడా వారి మీ అనుభవాన్ని మీ గ్రామంలో పెళ్ళేటప్పుడు ఏ గ్రామంలో పెళ్ళేటప్పుడు తెలుస్తుంది. డోర్ క్లోజ్ చేసాము, డోర్ క్లోజ్ పైన పెట్టేసి క్లోజ్ చేసాము. ఒకటి కొల్చారం గ్రామాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలువల మదన్ రెడ్డి అన్నారు. కొల్చారం గ్రామానికి సిసి రోడ్ల నిర్మాణాని కోసం ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో ఎస్డీఎఫ్ నిధుల ద్వారా 55 లక్షలు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సర్పంచ్ ఉమా రాజాగౌడ్ తో కలిసి సిసి రోడ్డు పనులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయాలని గుత్తేదార్ మన్నే శ్రీనివాస్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశం సభ్యుడు మన్సూర్, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, ఎంపీపీ మంజులా, జెడ్పీటీసీ మేఘమాల, దేవన్నగారి శేఖర్, ప్రభాకర్, జూలకండి సంగమేశ్వర్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆత్మగౌరవ భవనాలకు భూమి పూజ, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్న మంత్రులు. కేంద్రాన్ని తిట్టడానికే బడ్జెట్ సెషన్ పెట్టారన్న సంజయ్. ఐటీఐఆర్ పై సర్కార్ చర్చకు రావాలన్న రఘునందన్ రావు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కొల్చారం మండలంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మదన్ రెడ్డి. రామయ్యంపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల ఆందోళన, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఆరోపణలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.